పోలీసులు వర్సెస్ పబ్లిక్ గా మారుతుందా? పోలీసుల అభిప్రాయాలు ప్రజలకు ఎందుకు నచ్చడం లేదు? ఏదైతే సాంకేతిక పరంగా దూసుకుపోతుందో మన రాష్ట్రంలో, ఇంకా పోలీసు వ్యవస్థలో మార్పు రావాలా? కొత్త డీజీపీ ఎలాంటి మార్పు తేబోతున్నారు? పోలీసు అధికారులలో ఉన్న కాస్తంత ఓపిక సిబ్బందిలో ఎందుకంత కనపడకుండా పోతుంది? ఈరోజు హాట్ టాపిక్లో దీని మీదే చర్చ జరుపుతాం. సీనియర్ న్యాయవాది వైకే గారు ఈ చర్చా వేదికలో పాల్గొన్నారు. అదేవిధంగా ఓ సామాన్య వ్యక్తి, సీనియర్ సిటిజన్ అని కూడా చెప్పొచ్చు, ఏదైతే మిలిటరీలో పనిచేసి ఇప్పుడు ఒక ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగం చేస్తున్నారు, ఆయన కూడా ఈ చర్చా వేదికలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ముందుగా న్యాయవాది వైకే, దూసుకుపోతున్నాం, చాలా ముందంజలో ఉన్నామనే చెప్పాలి, అరచేతిలో ప్రపంచాన్ని కూడా చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో కూడా కొందరు పోలీస్ అధికారులు కావచ్చు, కొంతమంది సిబ్బంది కావచ్చు, అంటే ఆ శాఖకే మచ్చ తెచ్చి పెట్టే విధంగా తయారవుతున్నారా, లేదంటే ప్రజలే పోలీసుల మీద తిరగబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటారా? రీసెంట్ గా నిన్న కాక మొన్న ఒక 2 డేస్ బ్యాక్ చూసుకుంటే అక్కడ ఉన్న సిబ్బంది, లేదంటే అతను పడుతున్న బాధ కానివ్వండి, సాంకేతిక పరంగా డైరెక్ట్ లైవ్లో పెట్టి దాన్ని ఇష్యూ చేశారు. అది ప్రజలు కూడా స్వీకరించే, దాని మీద ప్రతి విమర్శలు చాలా, 150 లక్ అబౌవ్ పీపుల్ దాని మీద రియాక్ట్ అయ్యారంటే, అంటే మార్పు ఎవరిలో ఉండాలి? పోలీసు శాఖలో మార్పు ఉండాలా, లేకపోతే ప్రజల్లో మార్పు ఉండాలా? ప్రధానమైనటువంటి ఒక విభాగం పోలీస్ శాఖ. పోలీస్ శాఖకి చట్టాలు కొన్ని అధికారాలు ఇచ్చాయి, కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చాయి. అధికారాలు బాధ్యతల్ని సమన్వయం చేసుకుంటూ ప్రజలకి సేవ చేయడం మా లక్ష్యం అని బోర్డులు పెట్టుకోవడం అనేటటువంటిది మంచిదే, కానీ ప్రజలకు సేవ చేసే ఒక విధానంలో సహకారంగా ఉండాలా, వాళ్ళని రూల్స్కు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించే విధంగా ఉండాలా, వాళ్ళు తప్పు చేస్తే దాన్ని సవరించే విధంగా, అలాంటి తప్పు మళ్ళీ చేయకుండా ఉండే విధంగా పోలీస్ శాఖ జాగ్రత్త పడాలా? తప్పులు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఉద్దేశపూర్వకంగా నేరం చేసేటటువంటి స్వభావం, దాన్నే క్రిమినాలజీ అంటాం. రెండోది రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసో తెలియకనో ఒక ఉద్దేశపూర్వకంగా కాకుండా, అంటే దాన్ని ఇంగ్లీష్లో లీగల్ పరిపాటులు చెప్పాలంటే మెన్సిరియా అంటారు. మెన్సిరియా అంటే నేర స్వభావం లేకుండా కొన్ని పనులు చేసే క్రమంలో అవి రూల్స్కో రెగ్యులేషన్స్కో కొంచెం భిన్నంగా ఉంటాయి. మెన్సిరియా లేనటువంటి, దురుద్దేశము నేర స్వభావం లేనటువంటి తప్పులు ఒప్పుల్ని పోలీస్ శాఖ ఎలా చూడాలి? నేర స్వభావం కలిగినటువంటి సమాజానికి ఇతర పౌరులకి నష్టము కష్టము ఉద్దేశపూర్వకంగా కలిగించేటటువంటి చర్యల్ని ఎలా చూడాలి అనే సెన్స్ ఆఫ్ డిస్క్రెషన్ అంటారు, అంటే విచక్షణా పరిజ్ఞానంతో పోలీస్ శాఖ తన అధికారాలని తన విధులని జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ నడవాలి. అట్లా కాకుండా నిన్న జరిగినటువంటి ఆ పెద్ద మనిషి ఒక ఆయన ఒక స్కూటర్ ఎక్కడో పార్కింగ్లో పెట్టాడు, అది ఎవరికి నష్టం కలిగించలేదు, పైగా రూల్స్కు విరుద్ధం అని చెప్పడానికి అక్కడ నో పార్కింగ్ బోర్డు కూడా లేదు. ఆ పెద్ద మనిషి నోర్ పార్కింగ్ లేదు కనుక నేను ఇక్కడ పెట్టానండి అని నెత్తిని నోరు పెట్టుకొని గగ్గోలు పెట్టాడు. ఆ గగ్గోలని పోలీస్ శాఖ అర్థం చేసుకోవాలా, ఓహో నో పార్కింగ్ లేనందువల్ల జరిగినటువంటి ఒక పొరపాటు, ఒక లోపం, ఒక ల్యాప్స్, నో పార్కింగ్ లేనందువల్ల జరిగిన ఒక ల్యాప్స్ని ఒక నేరంగా అర్థం చేసుకొని వైలేషన్ ఆఫ్ రూల్స్ కిందనో ఏ తాగి డ్రైవింగ్ చేశాడు, డ్రంక్ అండ్ డ్రైవ్ అది వేరు, లేదు ఎక్కించుకునే వెహికల్ మీద రూల్స్కి విరుద్ధంగా ఎక్కువ మందిని ఎక్కించుకొని ఇతరులకి హాని కలిగించే విధంగా వెళ్తున్నాడు, లేదా డ్రైవింగ్లో ఇతరులకు హాని కలిగించే విధంగా డ్రైవింగ్ చేశాడు అవి వేరు. ఎవరికీ నష్టం లేనటువంటి ఒక పార్కింగ్ ఎక్కడ పెట్టాలో స్పష్టత లేనటువంటి పరిస్థితుల్లో కన్వీనియన్స్ కోసం ఒక పెద్ద మనిషి పార్కింగ్ చేస్తే అది మహానేరమైనట్లుగా ఒక పెద్ద ఫైన్ వేశారు. అంతటితో ఆగకుండా ఇది చేయడం కరెక్ట్ కాదండి, మీరు నేను పెట్టడంలో దురుద్దేశం లేదు, ఒక నో పార్కింగ్ ఉన్నందువల్ల నేను పెట్టానండి అని చెప్పి ఒక సంజాయిషి ఇచ్చాడు, ఒక వివరణ ఇచ్చాడు. ఆ వివరణ ఒక రీజనబుల్గా ఆలోచించే ఏ వ్యక్తినైనా కూడా సంతృప్తిపరుస్తుంది, సాటిస్ఫై చేస్తుంది. ఆ ఎక్స్ప్లెనేషన్తో సంజాయిషితో
సంతృప్తి పడకుండా ఫైన్ వేశాడు, అది చాలా కరెక్ట్ కాదు. అంతటితో పోయిందా? అతను ఏదో నేరం చేసినట్టుగా అతని విధులన్నీ నిర్వర్తిస్తుంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగి పబ్లిక్ సర్వెంట్ అంటూ విధులు నిర్వహిస్తూ ఉంటే ఆ నిర్వర్తించేదానికి ఆటంకం కలిగించాడని ఆయన మీదనే కేసు పెట్టడం అనేటటువంటిది, ఇది పోలీసు అధికార దుర్యోగానికి హైట్, అంటే ఉన్నతమైన స్థాయి, పీక్ స్థాయి అన్నమాట. అంటే అధికారం ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవడం కాకుండా దుర్వినియోగం చేయడానికో, ప్రజల మీద కష్టాధిప చర్యకో, నువ్వు చెప్పిన దాన్ని ఏ పౌరుడైనా నోరు మూసుకొని ఒక్క మాట కూడా ప్రశ్నించకుండా, అదేమిటైనా అడగకుండా ఉండేటటువంటి ఒక నియంతృత రాజ్యమా ఇది? ఇదేమన్నా ప్రజాస్వామ్యమా లేక ఫ్యాషిస్ట్ రాజ్యమా లేక మన ఎమర్జెన్సీలో ఉన్నామా? ఏ రకమైనటువంటి పరిపాలన వాళ్ళు సాగుతూ ఉన్నది? ఒక పౌరుడు ఇదేమిటండి అని అడిగితేనే అదే మహానేరంగా ప్రభుత్వ ఉద్యోగి విధులు నిర్వర్తించడంలో ఆటంకం కలిగించాడనేటటువంటి ఒక ఒక నేరారోపణ కూడా చేసేదాకా పోలీస్ శాఖ వెళ్ళిందంటే, ఇది పౌరులకి రక్షణ కల్పించుకోవడం కోసం రక్షక భటులా వీళ్ళు? ప్రజల జీవనానికి ఆటంకాలు కలిగించేటటువంటి ఒక ఆటంక శక్తిగా, అబ్స్ట్రక్షనిస్ట్ ఫోర్స్గా పోలీస్ శాఖ ఉన్నదా అనేటటువంటిది ఇవాళ ప్రశ్నార్థకంగా తయారైంది. ఎన్నో నివేదికలు వచ్చినాయి. పెద్ద పెద్ద ఆఫీసర్లు, పెద్ద పెద్ద కమిషన్లు, లా కమిషన్లు పోలీసు ప్రవర్తన ఎలాగ ఉండాలనే దాని మీద, అలాగే బీకే బాస్ అనేటటువంటి ఒక సుప్రీంకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా గైడ్లైన్స్ టు పోలీస్, ఏ విధంగా పోలీసు వ్యవహరించాలా అనేటువంటి గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ని పాటించినా లేదా అతి సాధారణమైనటువంటి కామన్ అప్రోచ్, సాధారణ పరిజ్ఞానంతో ఆలోచించిన ఇలాంటి తప్పులు చేయరు. వాళ్ళు చట్టానికి అతీతులని, సమాజానికి అతీతులని, మానవ జీవన విధానానికి అతీతులమనే ప్రవర్తించేటటువంటి ఆలోచన విధానం వచ్చింది. ఇది టెక్నికల్ పాయింట్ కాదు, వాళ్ళ యొక్క ఆలోచన సరళిలో మార్పు రావాలనేది నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. ఒక వెహికల్కి అన్యాయంగా చలాన్ రాస్తూ ఉంటే ఆవేదన ఆక్రోశం ఆపుకోలేక కాస్త గట్టి స్వరంతో నిలదీసి అడిగాడు. నిలదీసి అడిగినప్పుడు ఒక ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్స్ కానీ మన విధులు మనం కరెక్ట్గా నిర్వర్తించవలసిన వాళ్ళు దాన్ని, అటువంటి సిచ్యువేషన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, మనం పబ్లిక్కి సర్వీస్ చేయడానికి ఉన్నాం, తప్పించి వాళ్ళ మీద అథారిటీ చేయడానికో, నోరెత్తి ప్రశ్నించిన వాళ్ళని ఇంకా అంతకన్నా బలంగా తొక్కేయడానికో కాదు అన్న అభిప్రాయం ప్రజలకు కలగాలి అంటే మన ప్రవర్తన ఆ స్థాయిలో ఉండాలి. నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్నాను కింది స్థాయి సిబ్బందిలో ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్, వాళ్ళకి ఆ విధమైనటువంటి ఎక్స్పర్ట్ ట్రైనింగ్స్ లేకపోవడము, దానివల్లే సామాన్యులతో గొడవ పడవలసినటువంటి ఇప్పుడు ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు పోలీస్ యాక్ట్ కానీ, పోలీసులు ఒక రోజు ముందే, రేపు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా దానికి ఒక రోజు ముందే కొన్ని ప్రెస్ మీట్లు పెట్టు, లేకపోతే పత్రికా ముఖంగానో ఎట్లా కొట్లా ప్రజలకు కొన్ని సందేశాలు ఇస్తున్నారు. కానీ ఆ పోలీసులు చేస్తున్న ఆ విజ్ఞప్తులను కూడా ప్రజలు క్రాస్ చేస్తున్నారు అనే అభిప్రాయం పోలీసుల నుంచి వ్యక్తం అవుతుంది. నిజంగా మేడం సరితా గారు, మేడం చెప్పండి, ఈ అంటే ప్రజలకి పోలీసులే ఇబ్బంది పెడుతున్నారు, పోలీసుల తీరు మార్చుకోవాలి అన్న భావన కొంతమంది ఈ మధ్య కాలంలో సాంకేతిక మాధ్యమాలు, ప్రసార మాధ్యమాల్లో కొన్ని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, లేదంటే లైక్ దట్ ఫేస్బుక్ ఇలాంటి వాటిల్లో ఇట్లాంటి పోస్టులు పెట్టడం, దీనివల్ల పోస్టులు పెట్టడం కానీ ఇలాంటి వాటిని రెచ్చగొట్టే విధానాల మీద పోలీసుల పరంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? ఈ మెయింటెనెన్స్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టీ కాపాడడం అనేది ఇంపార్టెన్స్ గా మేము తీసుకుంటాం. ఈ ప్రైమ్ ఇంపార్టెన్స్ గా పోలీస్ తీసుకునే దాంట్లోనే ఇంతకి పోలీస్ యాక్ట్ అనేది 1861 లో పోలీస్ యాక్ట్ ఈ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ లో ఏంటంటే, ఈ ర్యాలీస్ కానీ ప్రొసెషన్స్ కానీ మీటింగ్స్ కానీ ఏమైనా చేపడితే అది ప్రజలకు, శాంతి భద్రతలకు, ట్రాఫిక్ కానీ ఎక్కడా కూడా
అధికారం చేపడితే ఆ అనుమతి తీసుకోవాలి అని. ఆ అనుమతి ప్రజల యొక్క డెమోక్రసీని వాళ్ళ హక్కుల్ని కాలరాయడానికి ఎంత మాత్రమే కాదు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ అసౌకర్యం కలగకుండా, వాతావరణం రాకుండా ప్రేరేపితమైనటువంటి స్లోగన్స్ అనేవి ఇవ్వకుండా, అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకే ఈ పర్మిషన్స్ అనేది, ఈ లైసెన్స్ అనేది తీసుకోవాలి అని ఈ సెక్షన్ 40 పోలీస్ యాక్ట్ 1861 ఎవరైనా మీటింగ్స్ కానీ ప్రొసెషన్స్ కానీ ముందే పాంప్లెట్ రూపంలో వాళ్ళు ఎటువంటి పర్మిషన్లు తీసుకొని సందర్భాలలో పోలీస్ ముందుగా నిర్ణయమే మెసేజ్ పంపడానికి మీడియాని మేము ఆశ్రయించడం జరుగుతుంది. మేము టీవీ ద్వారా కానీ ప్రెస్ నోట్ ద్వారా కానీ వికీ టెలిండర్ ఈ మీటింగ్ ప్రొఫెషన్స్ శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవరు పాల్గొనండి, దీనికి ఎటువంటి పరిస్థితులు లేవు అని ముందుగానే చెప్తాను. ప్రతి మీటింగ్కి నేను చెప్పవండి, ఏ మీటింగ్ అయితే ఎక్కువగా మొబిలైజేషన్ ఉంటుందో, ఏ మీటింగ్ అయితే కమ్యూనిటీ టెన్షన్స్ కానీ కమ్యూనిటీ డిస్టర్బెన్స్ కానీ ట్రాఫిక్ అసౌకర్యం కానీ ఉంటుందో అటువంటి మీటింగ్స్ కోసం మాత్రమే చెప్తాం. కానీ ప్రతి మీటింగ్ గురించి మేము చెప్తే మేము ప్రతి మీట్లో ఈ మీటింగ్ గురించి మాట్లాడటానికి మా టైం అంతా అవుతుంది. సో ఎనీ 30 పోలీస్ యాక్ట్ ఎనీ పర్మిషన్ ఇది ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ పీస్ ట్రాంక్విలిటీ లా అండ్ ఆర్డర్ గా చెప్పాలి. మేడం, ఒక సీనియర్ సిటిజన్ మన స్టూడియోలో ఉన్నారు, ఒక చిన్న క్వశ్చన్ అంటే దానికి సంబంధించిన ఆయన మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు, మీకు మీ వంతుగా మీకు దానికి కొంచెం సహకరిస్తారని ఒక చిన్న అడగండి సార్. ఒకసారి నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద మీకున్న అభిప్రాయం ఎలా అనిపించింది? సత్య మేడం నమస్తే అండి. మ్యామ్, నిన్న ట్రాఫిక్ వైలేషన్ దానిలో చలాన్ రాసిన విషయంలో కేసు కట్టడం జరిగిందండి. ఒక సామాన్య పౌరుడు తనకి నేరం చేసే ఉద్దేశం ఏమి లేదు, సైడ్ పెట్టి ఉన్న వెహికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బిహేవ్ చేసి ఆ స్థాయిలో ఉన్నదంటారా? అది పార్కింగ్ కేసులో పెట్టారా, నో పార్కింగ్ కేసులో పెట్టారా, దానివల్ల ప్రజలు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అదొకటి చూసుకోవాలి. నంబర్ 2, పోలీస్ వాళ్ళు పర్సనల్ గ్రెడ్జ్ తోటి ఏమన్నా చెప్పారా, లేక ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అగైన్ మెయింటైనింగ్ ట్రాంక్విలిటీ పీస్ ఆ దానికోసం చెప్పారా అనేది మనం చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత ఇతను చేసింది కరెక్టా లేకపోతే పోలీస్ చేపట్టింది కరెక్టా అనేది మీకు అర్థం అవుతుంది. You are seeing individual person's rights and liberties without looking into a broad interest at large. Adi Kuku Kappa came to your head up to us. Because we will definitely not have any personal grudges. What I would have... ...Shanro Ganaka, ikkada no parking board ledu. నాకు తెలుసుంటే నేను వెహికల్ పెట్టేవాడిని కాదు అని క్లియర్ గా వీడియోలో తను అడగడం జరిగింది. ఇన్ కేసు తను అడిగిన ప్రశ్నలకి గనక అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసరు రీజనబుల్ సమాధానం గనక చెప్పుకున్నట్టే కంప్లీట్ గా అతను సరెండర్ అయ్యి కీ హ్యాండ్ ఓవర్ చేసేసి ఏదైతే చలాన్ ఉందో కోర్టులో అతను వెహికల్ రిసీవ్ చేసుకోవాలో ఏదైతే సిస్టమ్ ప్రాసెస్ ఉందో దాని ప్రకారం వెళ్ళేవాడు. అతను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోవడం అనేది డిపార్ట్మెంట్ వైపు నుంచి పూర్తిగా అది లోపం అంటారా లేదా డిపార్ట్మెంట్ వాళ్ళనే సమర్థిస్తారా మేడం? ప్లీజ్ ప్రతిదానికి సమాధానం చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు అన్న మాట అయితే 100% సార్. బట్ హౌ మెనీ టైమ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ వన్ పోలీస్ కానిస్టేబుల్ వర్కింగ్ ఆన్ దో అందరికీ సమాధానం చెప్పుకుంటుందో ఒకసారి మన ఇంట్లో మన పిల్లలు ఇద్దరు పిల్లల్లో ఆ ఇద్దరు పిల్లలు ఒకటి అడిగే సమాధానం చెప్పడానికే మనకి అంత పేషెంట్ ఉండదు. అట్లాంటిది పబ్లిక్ లో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రతి మనిషికి సమాధానం చెప్పడం అనేది మా ట్రాఫిక్ మా పోలీసు వీ హావ్ టు కండక్ట్ మోర్ అవేర్నెస్ క్యాంపెయిన్ టెల్లింగ్ దట్ ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసమే దయచేసి కోఆపరేట్ చేయండి అని మేము చెప్పుకుంటూ పోవాలి. వీఆర్ డూయింగ్ ద సెన్సిటైజేషన్. ఇట్ ఇస్ ఓన్లీ ఇండివిజువల్ థింగ్ చూసి మొత్తం ట్రాఫిక్ కాన్స్టేబుల్ ఎట్లా ఉన్నారు, పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉంది అర్థం కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. మీరన్నా ఒక మాట కరెక్ట్, వాళ్ళకి కన్విన్సింగ్ గా చెప్తే బాగుండేదేమో అని, దట్ ఈస్ ట్రూ. బట్ హౌ మచ్ కెన్ వీ ఎక్స్పెక్ట్ దట్ సార్ట్ ఆఫ్ పేషెన్స్ ఫ్రమ్ అ కాన్స్టేబుల్ హూ ఇస్ వర్కింగ్ ఆన్ ద హెక్టిక్ ట్రాఫిక్ ఇన్ అవర్ సిచ్యుయేషన్ అదొక ప్రశ్న అని చెప్పుకోవాలి. దీనికి మీడియా ప్రక్రియ వైఫల్యం వాట్ ఎవర్ యాక్షన్ సపోర్ట్ వాళ్ళ నుంచి ఆయన చేసేది పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసమే దయచేసి మనం కోఆపరేట్ చేయాలి, సివిక్ సెన్స్ మనం ఉండాలి అని. తను
ఎక్కడైతే మీరు రియలైజ్ అయ్యారు మేడం, ఏదైతే కానిస్టేబుల్ సమాధానం చెప్పుకుంటే ఆ సమస్య ఎక్కడితో సమస్యపోయి ఉండేది, అతను రాసిన చలాన్ని కూడా అతను యాక్సెప్ట్ చేసి ఉండేవాడు, నో ప్రాబ్లం. కానీ అట్ ది సేమ్ టైమ్ ఇతను చేసింది తప్ప ఒప్ప, ఒక సివిల్ పర్సన్ చేసింది తప్ప ఒప్ప, అది ఎలాగూ మీకు తెలుస్తుంది. సో ఒక డిపార్ట్మెంట్ సర్వీస్ ల్యాక్ కానీ అతని డ్యూటీస్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఎక్కడో చిన్న లోపం కానీ రియలైజ్ అవ్వడం జరిగింది. దీనిలో అతని మీద రివర్స్ లో కేసు పెట్టడం కూడా జరిగింది మేడం, అది ఎంతవరకు కరెక్ట్? ప్లీజ్ సిచ్యుయేషన్ బట్టి చూడాలండి, కేసు బై కేసు చూడాలి. మీరు ఒక్క ఇండివిజువల్ ఇన్సిడెంట్ తీసుకుని అతని మీద కేసు పెట్టారు అని అంటారు, ఆ ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ లో ఆ కానిస్టేబుల్ ని ఇతను ఏం చేశాడు, అతని పేషెంట్ కోల్పోయిన మాట నిజం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, బికాస్ ఈవెన్ ఐ డిడ్ లుక్ డీప్ ఇంటు ఇట్. మీరు అట్లాగే పేపర్లో చదివారు, నేను అట్లానే పేపర్లో చదివాను, నేను లోపలికి పూర్తిగా వెళ్ళలేదు. సో ఆ ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ లో ఇతను నిజంగానే పేషెంట్ కోల్పోయాడు అని అనుకుందాం, అగైన్ ఆ పోలీస్ కానిస్టేబుల్ మీద అటాక్ చేయడం కానీ లేకపోతే వాగ్వాదం చేయడం కానీ అతని నిధులకు ఆటంకపరచడం కానీ ఇది కరెక్టా రాంగా అనేది మనం తీసుకోవాలి. బికాస్ ఆల్ ఆర్ వర్కింగ్ అగైన్ అంటే రిపీటెడ్లీ వీఆర్ వర్కింగ్ ఫర్ టీచర్స్ ట్రాన్స్పోర్టేషన్, నో డౌట్ వీఆర్ వర్కింగ్ ఫర్ సాలరీ, ఆర్ టేకింగ్ సాలరీ, నో డౌట్. బట్ లార్జ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ లార్జ్ లోనే చూస్తేనే బాగుంటుంది. అదే మేబీ ఫారెన్ కంట్రీస్ లో అంత ట్రాఫిక్యులర్ సిస్టమ్ ఉంది మన దగ్గర లేదు, ఈ యాంగిల్ లో మనం చూస్తే మనకు అర్థం అవుతుంది. ఓన్లీ థింగ్ వీఆర్ లాకింగ్ ఇస్ ఫిజిక్స్ సెన్స్ కొంత పేషెంట్ అసోసైటీ సొసైటీ అందరికీ కూడా ఆ ఫిజిక్స్ సెన్స్ అనేది పేషెంట్స్ అనేది ఉంటే ఈ చిన్న చిన్న ఈగో ఫ్యాక్టర్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ ఉంటుంది అంటే ఈగో ఫ్యాక్టర్, నేను గొప్ప అంటే నేను గొప్ప, అందరూ ఒకటే, ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్ ఫర్ సాలరీ. నెంబర్ టూ, ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్ అగైన్ టు ఎస్టాబ్లిష్ పీస్ అండ్ ట్రాన్స్పోర్టీ ఇన్ ద సొసైటీ. సో ఇండివిజువల్ ఇన్స్టెన్స్ లో ఉన్నటువంటి ఈగో ఫ్యాక్టర్స్ తీసుకొని ఎంటైర్ సిస్టమ్ ని క్వశ్చన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను భావిస్తాను. పేషెంట్స్ ఉండాలి, ఈగో ఫ్యాక్టర్స్ ఉండకూడదు, సివిక్ సెన్స్ ఉండాలి, బ్రాడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ, పబ్లిక్ పీస్ అండ్ ట్రాన్స్పోర్టీ, ఇంత బ్రాడ్ మైండ్ ఉంటే ఈ ఈగో ఫ్యాక్టర్స్ కానీ ఇంత డిస్కషన్ కానీ ఒక ఇన్స్టెన్స్ పట్టుకొని ఒక ఇన్స్టిట్యూషన్ ని క్వశ్చన్ చేసే సందర్భం కానీ రాకూడదు అని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ డిపెండింగ్ మై కాన్స్టేబుల్, ఐఎమ్ నాట్ డిపెండింగ్ మై డిపార్ట్మెంట్. వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్ జనరల్ గా సొసైటీ మొత్తానికి ఆ ఫిజిక్స్ సెన్స్ ఉంటే ఈ ఈగో ఫ్యాక్టర్స్ అనేది ఉండవు. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టెలింగ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. డిఏఎస్పి గారు చెప్తున్న అంటే ఈ ఈ ఘటనకు సంబంధించి ఇక అదే ఈరోజు ఉదయం పాతగుంటూరు పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఆ దౌష్టికం కావచ్చు, లేదంటే ఆ యువకుణ్ణి నడి రోడ్డు మీద ఆ విధంగా కొట్టడం, అది లైవ్లో ఆ దృశ్యాలు కనిపించాయి మన కళ్ళకి, క్లియర్ అండ్ కట్గా కనిపిస్తున్నాయి. దీని మీద మీకు ఎలా దాన్ని ఎలా సమర్థిస్తారు, అంటే పోలీసు శాఖకి ఇందులో ఉన్న అంటే వాళ్ళ దగ్గర లాఠీ ఉంది అన్న ధోరణి కళ్ళరా కనిపించినట్టుగా అనిపిస్తుంది? ఈరోజు బారాయిమాం పంజా దగ్గర సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధుగారు, సిపిఐ నాయకుడు ఓమిడేష్ గారు, ఇంకా కొన్ని సంఘాల కార్యకర్తలు, విద్యార్థి సంఘాల కార్యకర్తలు ఇటీవల గుంటూరు పాత గుంటూరు పోలీస్ స్టేషన్ దగ్గర జరిగినటువంటి సంఘటనలో కేసుల్లో ఇరికించబడి జైల్లో ఉంటున్నటువంటి ఆ వ్యక్తులకు సంబంధించిన కుటుంబాలని పరామర్శించాలని వారు అక్కడికి వెళ్ళారు. ఆ సందర్భంలో ఈ రోజున ఇటీవల జరిగిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఈరోజు ఒక ధర్నా నిర్వహించాలని కూడా తీర్మానించుకున్నారు. ఆ ధర్నా దగ్గరికి ఇవాళ వాళ్ళు వెళ్ళలేదు. ఆ ధర్నా అడిషనల్ ఎస్పీ సరిత గారు ప్రెస్ స్టేట్మెంట్లో చెప్పారు, అలాగే ఎస్పీ గారు కూడా తన సెలవును రద్దు చేసుకుని ఒకరోజు ముందుగానే వచ్చి ఆ ధర్నాన్ని మేము నిషేధించామని కూడా చెప్పారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ధర్నా అనేటటువంటిది ఒక ప్రొసెషనో ఒక బహిరంగ సభో కాదు. ధర్నాకి అదే సమయంలో బహిరంగ సభలకి ఊరేగింపులకి తేడా చూడాలి. ముఖ్యమైన పట్టణాల్లో ధర్నా చౌకులు కూడా పోలీస్ శాఖ వారే ప్రభుత్వం వారే ఏర్పాటు చేస్తున్నారు, అంటే ధర్నాలు నిర్వహించుకోవడానికి ఆ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరులో ధర్నా చౌక్, విజయవాడ అలాంటి పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.
కానీ గుంటూరులో ఫలానా ధర్నా చౌక్ అని చెప్పకపోయినప్పటికీ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలు నిర్వహించడం అనేటటువంటిది కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. పోలీస్ యాక్ట్ ఉండగానూ జరుగుతున్నది, రాజ్యాంగం అమల్లో ఉండగానూ జరుగుతున్నది, చట్టాలు అమల్లో ఉండగానూ జరుగుతున్నాయి. ప్రశాంతంగా ధర్నా జరుపుకుంటారు, వాళ్ళ భావాలను చెప్పుకుంటారు, ప్రెస్ వస్తుంది, కవర్ చేస్తుంది. ఆ తర్వాత కలెక్టర్ గారికి కానీ లేక ఎస్పీ గారికి కానీ అధికారులకి మెమరాండాలు ఇస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. నాకు తెలిసి గత 50 సంవత్సరాలకు పైగా కొన్ని వేల ధర్నాలు అక్కడ జరిగాయి. ధర్నాల సందర్భంలో ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉద్భవం కాలేదు, పీస్ అండ్ ట్రాంక్విలిటీకి ఎలాంటి భంగం జరగలేదు. అది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. అలాంటప్పుడు ఈ రోజున ఒక ధర్నా చేయాలని పాత గుంటూరు పోలీస్ స్టేషన్ దగ్గర జరిగిన సంఘటన మీద అక్రమ కేసులు పెట్టారని, అక్రమంగా అరెస్టు చేశారని, అక్రమంగా కేసులు పెట్టడం కాకుండా అక్రమ సెక్షన్ వర్తించటానికి వీలులేనటువంటి ఉదాహరణకు అటెంప్ట్ మాత్రం 307 ఐపీసీ పెట్టారు. అసలు పోలీసు అధికారులు పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి అధికారులని చంపాలని ఒక సామాన్య ప్రజానికి ఎందుకుంటుంది, ఉండదు అసలు. అలాగే సామాన్యమైన ప్రజల మీద ఊరికినే కేసులు పెట్టాలని పోలీసులు కూడా ఉండదని చెప్పి సమాధానం చెప్పవచ్చు. అయితే ఒక సెన్స్ ఆఫ్ డిస్క్రెషన్ అంటారు దాన్ని, ఒక విచక్షణ జ్ఞానాన్ని వినియోగించాలి, వాస్తవాల ప్రతిపద మీద వ్యవహరించాలి. మరి ముఖ్యంగా రాజకీయాలకు అత్యంతంగా పరిపాలనా సౌలభ్యాన్ని చూడవలసినటువంటి ప్రభుత్వ శాఖలు పోలీస్ శాఖ, చాలా అధికారాలు ఉన్నటువంటిది పోలీస్ శాఖ. అలాంటి శాఖ చాలా సంయమనంతో నిష్పక్షపాతంగా వాస్తవాల ప్రాతిపదిక మీద వ్యవహరించాలి. అట్లా కాకుండా 307 ఐపీసీ పక్షం అనేటటువంటిది పోలీసు ఉద్యోగుల్ని కానీ సిబ్బందిని కానీ చంపాలనే ఉద్దేశం ఎందుకుంటుంది, వాళ్ళకి ఉండాల్సిన అవసరం లేదు. అటెంప్ట్ మాత్రం కావాలంటే దేర్ షుడ్ బి మోటివ్ అండ్ ఆల్సో ఇంటెన్షన్. మోటివ్, ఇంటెన్షను ఆ మెన్సిరియా ఉండాలి. అలాంటివి ఏమీ లేకుండానే అది పోలీస్ శాఖ కూడా తెలుసు, ఈ సందర్భంగా యాదృచ్ఛికంగా వచ్చింది. అది ఉద్రేకంలో వచ్చిందే తప్ప ఒక ఆడపిల్లని, మైనర్ గర్ల్ని ఒక వ్యక్తి అత్యాచారం చేశాడని అతన్ని పోలీస్ స్టేషన్లో ఉంచారు కనుక మాకు అప్పచెప్పండి వెళ్ళారు. మాకు అప్పచెప్పడం కరెక్టా కాదు ఒక అంశం, కానీ వెళ్ళడం అనేటటువంటిది ఒక ఆ ఉద్దేశంతో వెళ్ళారు తప్ప పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడానికి కానీ, దుమ్ము చేయడానికి కానీ, పోలీసు ఉద్యోగులను చంపాలనే ఉద్దేశంతో కానీ జరిగినటువంటిది కాదు. దానికి 307 కేసు పెట్టడం అనేటువంటిది సరైనది కాదు. రెండోది, ఇది 120B కూడా పెట్టారంటే కుట్ర చేశారండి. ఎవరిని చంపడానికి కుట్ర చేయాలా? ఎవరా కుట్రకు గురైన వ్యక్తి? ఏ ఆఫీసరు? ఎవరా ఆఫీసరు? మీరు చెప్పగలరా? చెప్పలేదు. ఎందుకుంటుంది? సామాన్య ప్రజలు, ఆ ఉద్రిక్తంలో వచ్చినటువంటి ప్రజలకి కుట్ర చేసే అవకాశం ఉంటుంది. పని కుట్ర చేశారంటున్నారు, ఎవరా కుట్రదారు చెప్పండి. ఆ కుట్రదారులు ఎవరో దానికి ప్రాతిపదిక తెలియజేయండి, ఆ వాస్తవాలు తెలియజేయండి, ఆ కుట్రదారుని ముందు అరెస్ట్ చేయండి. ఆ కుట్రదారుని మీరు అరెస్ట్ చేయలేదు, కుట్రకు సంబంధించినటువంటి ప్రాతిపదిక ఏమి చెప్పలేదు. పైగా మరొక విషయం ఏంటంటే 307 ఐపీసీ అటెంప్ట్ మర్డర్ అనే సెక్షను అక్కడ ఆరు క్రైమ్స్ రిజిస్టర్ చేశారు. 136 క్రైమ్స్ ఈ మొదటని నమోదు చేసినటువంటి క్రైమ్ నెంబర్ 132లో 307 లేదు. అసలు ఎఫ్ఐఆర్లో 307 లేదు. అంటే కేసు నమోదు చేసినప్పుడు వాళ్ళకి ఇది అటెంప్ట్ మర్డర్ అని అనిపించలా, అనిపిస్తే తప్పనిసరిగా 307 వేసి ఉండేవాళ్ళు. అప్పుడు వేయకుండా ఎప్పుడు వేశారు? అరెస్ట్ 2 రోజుల తర్వాత, అరెస్టు చేసిన తర్వాత ఆ 8 మందిని కోర్టులో హాజరుపరిచేటప్పుడు, కోర్టులో హాజరుపరిచేటటువంటి రిమాండ్ రిపోర్ట్ తయారు చేసుకొని ఆ రిమాండ్ రిపోర్ట్లో ఈ 307 కలిపారు. అంటే ఇది అప్రతాట అంటారు మన భాషలో. అంటే ముందుగా పోలీసు వారికి కేసు నమోదు చేసేటప్పుడు అటెంప్ట్ మర్డర్ ఉన్నదని చెప్పి చెప్పనటువంటి, తర్వాత అటెంప్ట్ మర్డర్ వచ్చిందని అది ఆఫ్టర్ థాట్ లేటర్గా మీద ఆలోచించుకొని రకరకాల కారణాలు, రాజకీయ ఒత్తిళ్ళు, ప్రభుత్వ ఒత్తిళ్ళు, రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరెవరో ఒత్తిళ్ళు పెడితే దాని ప్రకారం మీరు 307 తర్వాత యాడ్ చేశారని అనుకోవడంలో తప్పేముంది. కుట్రదారులు 120B పెట్టారు. ఏ కుట్రదారులు ఏ కుట్ర చేశారో తెలియకుండానే 120B ఎలా పెడతారు? అసలు 120B యాడ్ చేశారంటేనే ఆ కుట్ర ఏదో మీకు ముందుగా తెలిసి ఉండాలి.
అయ్యా కుట్ర, ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళ మీద ఆధారాలు ఏమిటి, ఆధారాలు ప్రకటించరు, వ్యక్తులు ప్రకటించరు, వాళ్ళు అరెస్ట్ చేయరు, ఎవరో కొంతమంది అరెస్ట్ చేస్తారు, కుట్ర ఉందంటారు. ఇది ఏమనుకోవాలా? డైరెక్ట్గా చీఫ్ ఎంటర్ అయిపోయారు, అధికార పార్టీ వాళ్ళు ఎంటర్ అయిపోయారు. ఆ ప్రాంతాల్లో ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ, ఓటర్లు ఎక్కువ. ఆ నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీని ఓడించారు, ప్రతిపక్ష అనేది గెలిపించారు. ఆ కక్ష పెట్టుకుని రాజకీయ పార్టీలు వ్యవహరిస్తాయి. అది రాజకీయ పార్టీలకు ఆ కక్ష ఉండొచ్చు, ప్రభుత్వానికి ఉండొచ్చు, పోలీస్ శాఖ ఉండొచ్చా? పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా ఉండాలా, సంయమనంగా ఉండాలా? ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగినప్పుడు ఏ పార్టీని అధికారం రావచ్చు, ఉన్న పార్టీ పోవచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్ ఉండింది, ఒకప్పుడు మళ్ళీ తెలుగుదేశం వచ్చింది, రేపు ఇంకొకటి రావచ్చు. ఏం చెప్పగలం? కేంద్రం అనేక పార్టీలు మారుతున్నాయి. మారుతున్నటువంటి పరిపాలన, మారుతున్న పార్టీలను దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ కనుక రాజకీయ ఒత్తిళ్లు కనుక ఏదైనా లోనైపోయి కనుక వ్యవహరిస్తే పోలీస్ శాఖ ఉంటే గౌరవం పోతుంది. ఇవాళ జరిగింది ఏమిటి? వాళ్ళు ఏదో ధర్నా దగ్గర కూడా వెళ్ళలేదు, కేవలం కుటుంబాన్ని పరామర్శించాలని వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్తే ఏమైంది? వెళ్తే కుటుంబాన్ని పరామర్శిస్తే ఏమవుద్ది? పరామర్శించబడదా? బాధితులుగా పరామర్శిస్తారు. ప్రజాసంఘములు గారు ఉన్నవాళ్ళు, రాజకీయ పార్టీలు ఉన్నవాళ్ళు వెళ్తారు, వెళ్ళనివ్వండి, వెళ్ళి పరామర్శించి రానివ్వండి. దాన్ని నెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అజిలాండ ప్రాబ్లం కింద భంగం అవుతుంది. ధర్నా చేస్తే అక్కడ ఏదో రోడ్డు బ్లాక్ అవుతుంది, లేదా ట్రాఫిక్ భంగం అవుతుంది అని చెప్పారు. మరి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే అక్కడ ట్రాఫిక్ ఏం భంగం అవుతుంది, అక్కడ లాండాడ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? కాబట్టి మీరు కూడా వెళ్ళండి, కొంచెం ఫాలో అవ్వండి, వెళ్ళి మీరు కూడా దగ్గర ఉండి రెగ్యులేట్ చేయండి. వాళ్ళు వెళ్ళడాన్ని, తిరిగి రావడాన్ని, అక్కడ పరామర్శించడాన్ని కూడా మీరు రెగ్యులేట్ చేసి సక్రమంగా నడిపించండి. అంతేగాని ప్రాథమిక హక్కులు, మనుషులు కలుసుకోవడానికి రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి, ఆర్టికల్ 19 ఉంది. ఈ దేశంలో ఎవరైనా ఫ్రీలీ మూవ్మెంట్ ఆఫ్ ది సిటిజన్కి హక్కులు ఉన్నాయి. అలాంటివన్నీ కూడా లేకుండా ఏమైనా ఎమర్జెన్సీలో ఉన్నాము మనం, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఉన్నాము, 1975 లేము మనం. ఎమర్జెన్సీ, అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీలో, అప్రకటిత ఎమర్జెన్సీలో మనం ఉన్నామా? ధర్నాలు సరైన వారు ముందుగా నిషేధిస్తే అవసరమేముంది? అవసరం లేకుండా నిషేధించి మీరు ఉల్లంఘించారంటే ఎట్లా? 30 ఉంది, 144 ఉంది, పుస్తకాలు ఉంటాయి, ఉండనివ్వండి. అవి ఎప్పుడు ఉపయోగించాలా? అవసరమైనప్పుడు ఉపయోగించాలా? ధర్నా రోడ్డు మార్గాలు చేసుకుంటారు, వేల ధర్నాలు జరిగింది. ఏ ధర్నా అప్పుడు శాంతి భద్రత భంగం వచ్చింది? లేదు ఈ విషయంలో వస్తే ఏదో ఒక ఉద్రేకత, ఏ ఉద్రేకత తెచ్చుకోండి. జైల్లో ఉన్నారు, విడుదల చేయబడతారు, కేసులు అక్రమంగా పెట్టారు, సీనియర్ సార్ పెట్టారు, రద్దు చేయబడతారు. ఇట్లాంటి ధర్నాలు కొన్ని వేలు జరిగినాయి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ సిటీలో. ఏమి జరగలేదు. ఏమిటంటే అధికార పార్టీ ముస్లిం ప్రజానీకాన్ని ఎదరగొట్టి భయభ్రాంతులు చేసి అంతకుముందు ఉన్నటువంటి ప్రతిపక్షానికి మొగ్గుగా ఉన్న వాళ్ళందరినీ తన వైపు తిప్పుకోవడం కోసం రాజకీయ పార్టీగా అధికార తెలుగుదేశం పార్టీ ఒక ముస్లిం ప్రజానీకాన్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తా ఉంటే దానికి తోడ్పడే విధంగా పోలీసు వైఖరి ఉన్నది. నేను చెప్పేది ఏంటంటే పోలీస్ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్గా వ్యవహరించండి, అధికార పార్టీ యొక్క పొలిటికల్ ఆఫీసర్లుగా వ్యవహరించండి అని మా మాట. ఒక చిన్న ప్రశ్న సార్, ఇప్పుడు పోలీసు వ్యవస్థకి తనకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మాన్యువల్, ఏదైనా కేసు కట్టాలి, ఏదైనా చేయాలి అంటే వాళ్ళకు ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంది. అటువంటప్పుడు పొలిటికల్ లీడర్ ఇన్ఫ్లుయెన్స్, ఎవరైనా ఒక అవినీతి పరుడు స్టేషన్కి వచ్చి పైరవీ చేయాలన్నా, వాళ్ళతో మాట్లాడాలన్నా, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సెక్షన్ ఆల్టేజ్ చేయాలి అన్నా, వాళ్ళు అనుకున్న ప్రకారం కేసు కట్టాలి అన్నా, వీళ్ళు లోపలికి యాలో చేస్తే మాత్రమే వాళ్ళు రాగలుగుతారు. వాళ్ళ ఎదురుగా వీళ్ళు నిజాయితీగా, వాళ్ళ ఎదురుగా ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే, సిస్టమ్కి వ్యతిరేకంగా మాట్లాడాలంటే వీళ్ళకి భయం కలగాలి. వాళ్ళు చూయించవలసింది వాళ్ళ పవర్, అంతే తప్పించి వీళ్ళందరిని ఎంటర్టైన్ చేసి ఇటువంటి చిన్న చితక వాటన్నింటిలో కూడా కలుషితం చేసేసి వ్యవస్థ మొత్తాన్ని, నంబర్ ఆఫ్ ఇలాగ అక్రమ కేసులు, అన్యాయంగా ఇరికించడాలు, ఇటువంటి వాటి వల్ల వ్యవస్థలో రోజు రోజుకి ఒక నేరస్తుల్ని స్వతహాగా వీళ్ళే తయారు చేయటమా, లేదంటే నేరస్తులు ముద్ర వేసి ఏ నేరం చేయని వాళ్ళని కూడా ఇలా చేయడం అనేది ఎంతవరకు భావ్యం? అంటే డీజీపీ కొత్తగా డీజీపీ వచ్చారు, ఆయన కూడా సామాజిక మాధ్యమం 3 ఘటనలు దీని మీద పోలీస్ బాస్ లో కూడా కాస్త, అంటే దాని మీద ఏమైనా కామెంట్ చేయగలుగుతారా? పోలీస్ బాస్ మీద వ్యక్తిగతంగా కామెంట్ చేసే విషయం కాదు. పోలీస్ శాఖ ఒక శాఖ, అక్కడ వ్యవస్థ, ఆ వ్యవస్థ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోనూ, వాట్
వ్యవహరించాలి. అదే సమయంలో హ్యూమన్ టచ్ ఉండాలి. సుప్రీంకోర్టు కూడా అనేక కేసుల్లో ఏం చెప్పిందంటే సెక్షన్స్ ప్రకారం నేరము శిక్ష ఆ ప్రకారం వేయవలసిందే. అదే సమయంలో విచారించేటప్పుడు కానీ శిక్షలు వేసేటప్పుడు కానీ హ్యూమన్ టచ్ ఉండాలన్న, అంటే మానవత దృక్పథం కూడా కొంత ఉండాలన్న. ఆ మానవత దృక్పథం లేకపోతే మనం కేవలం మెకానికల్గా యాంత్రికంగా వ్యవహరిస్తే అది నేరాలు తగ్గవు. ఏదో అన్నాడు ఒక వ్యక్తి, ఏమన్నాడంటే క్రైమ్ సావదు రూపం మార్చుకుంటున్నాడు. కాబట్టి క్రైమ్ మనం చంపవలసింది క్రిమినల్ కాదు, క్రైమ్ని చంపాలి, క్రైమ్ని అరికట్టాలి, మనుషుల్ని కాదు. మనిషి తప్పు చేయడానికి అవసరమైన సామాజిక ఆర్థిక అనేక వ్యక్తిగత సర్కమిషన్స్ పరిస్థితులు చాలా ఉంటాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్లు కూడా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అనేటువంటి చాలా సంయమనంతో వాస్తవిక దృక్పథంతో తనకున్నటువంటి భావభావాలు తనకున్నటువంటి భావ ఆబ్జెక్టివిటీకి ప్రాధాన్యత ఇచ్చి కేసును కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. రెండోది వాస్తవికత మీద ఆధారపడితే కేసులు కోర్టులో నిలుస్తాయి. కానీ చాలా కేసులు అనేక వందల కేసులు నేను సీనియర్ లాయర్గా చెప్పగలను, వాస్తవికంగా రూపొందించిన కేసు క్రాస్ ఎగ్జామినేషన్లో కానీ డిఫెన్స్ లాయర్స్ చేసే కృషిలో కానీ నిలబడగలుగుతాయి. కానీ వాస్తవికత నిరూపించినటువంటి కేసులు కుప్పకూలిపోతాయి. అట్లా కుప్పకూలిపోయినటువంటి కేసులు పెద్ద పెద్ద కేసులు వాస్తవాల మీద ఆధారపడకుండా చేస్తే కుప్పకూలిపోతాయి. ఉదాహరణ సత్యబాబు కేసు ఉంది, ఆయాస కేసు, ఆయాస కేసులో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసులు దుర్పుకోవడానికో అది వేరే యొక్క రాజకీయ ఒత్తిళ్ల వల్ల. దాంట్లో ఇంకో మాట కూడా సార్, ఇప్పుడు 100 మంది అని న్యాయస్థానం చెప్పింది, కానీ అదే న్యాయస్థానం శిక్ష విధించింది తర్వాత కాదండి. అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? న్యాయ వ్యవస్థలో దాని తర్వాత సీనియర్స్ జడ్జి కోర్టు ఉంటుంది, సెషన్స్ కోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది. ఇన్ని దొత్తలు ఎదుగు పెట్టారంటే కోర్టులు కూడా అప్రిషియేషన్లో నిరుద్దేశపూర్వకంగానూ ఉద్దేశపూర్వకంగానూ కాకుండా కూడా వాస్తవాలు అప్రిషియేట్ చేయడంలో కానీ చట్టాన్ని అన్వయింపు చేయడంలో కానీ ఇక్కడ రెండు న్యాయ వ్యవస్థ రెండు పనులు చేయాలి. ఒకటి వాస్తవాలన్నీ సేకరించుకొని ఏది వాస్తవం అనేది నిలబడాలి. ఆ వాస్తవాలకి చట్టము తీర్పుల్ని ఉన్నత న్యాయస్థానం తీర్పుల్ని చట్టాన్ని అన్వయింపు చేయాలి, ఆ కొరిలే చేయాలి. ఆ కొరిలే చేసేటటువంటి సందర్భంలో కింది కోర్టులు దిగువ కోర్టులు కొన్ని పొరపాటు చేస్తాయని ఉద్దేశించుకొని అప్పీల్కి అవకాశం ఇచ్చారు, హైకోర్టుకి అప్పీల్ అవకాశం, సుప్రీంకోర్టుకి అప్పీల్ అవకాశం, సుప్రీంకోర్టులో కూడా రివ్యూ పిటిషన్ పెట్టే అవకాశం, అక్కడ కూడా తప్పు జరిగితే రాష్ట్రపతికి ఫైనల్గా సమర్పించి పెట్టే అధికారం ఊర్జిష్టం వేసిన సందర్భం. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే వాస్తవాలకి న్యాయం జరగాలని, చట్టం సక్రమంగా అమలు జరగాలని. ఒకవేళ ఒక ఇన్నోసెంట్ కూడా శిక్షపడకూడదు అనేది, ఎందుకంటే ఇన్నోసెంట్ అయినవాడు ఇన్నోసెంట్ కానీ బయటికి రావాలి, నేరస్తులు నేరస్తులు కానీ ఉండాలి. ఒకప్పుడు మనం ఇన్నోసెన్స్ని జాగ్రత్తగా ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఆ శిక్షలు వేయడంలో దూకుడుగా వెళ్ళేటువంటి దానికి సరైనటువంటి రెగ్యులేషన్ కోసం ఆసుపత్రులు చెప్తారు. దాని అర్థం న్యాయస్థానాలు మృతోపక ముగ్గు మొగ్గారని కాదు, న్యాయస్థానాలు ఎలా వ్యవహరించాలంటే వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. న్యాయస్థానం ఎలా వ్యవహరించాలి? వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. భయం ఉండకూడదు, పక్షపాతం ఉండదు. చట్టం ఏమిటి, వాస్తవాలు ఏమిటి, న్యాయం ఏమిటి, తీర్పులు ఏమిటి, దాన్ని అన్వయింపజేసే విధంగా ఉండాలి. ఇవాళ పోలీసు వాళ్ళు చేసిన వ్యవహారం చేర్పించినప్పుడు వికే పాస్ ఒక కేసు ఉంటుంది, దానిలో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ని వీళ్ళు సక్రమంగా అర్థం చేసుకోవాలి. పోలీస్ కమిషన్స్ అనేక వచ్చాయి, దాన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలి. అటు కాకుండా పోలీస్ శాఖ ఇవాళ కోర్టు కూడా ఇక్కడ గుంటూరు ఏం జరుగుతుందంటే ఈ పాతగుంటూరు కేసు సంబంధించి హరిత గారు చెప్పారు, ప్రెస్ మీట్ కూడా పెట్టారు. పాతగుంటూరు కేసు సంబంధించి పోలీస్ స్టేషన్ మీద జరిగిన సంఘటనని పోలీస్ స్టేషన్ మీద జరిగిన దాడిగా వాళ్ళు అర్థం చేసుకున్నారు, వాళ్ళకి ఆపాదించుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. వాళ్ళు వెళ్ళింది పోలీస్ స్టేషన్ మీద దాడి కోసం కాదు, వాళ్ళు వెళ్ళింది ఆ నేరస్తుడు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి అతన్ని మాకు అప్పచెప్పమన్నారు, అది కరెక్టా కాదు వేరే సమయం. కానీ పోలీస్ స్టేషన్ మీద దాడిని అర్థం చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పడం నా ఉద్దేశం ప్రధాని. రెండోది ఆ పోలీస్ స్టేషన్ వెళ్ళటంలో చంపాలని పోలీసులు చంపాలని ఉద్దేశించే వాళ్ళు వీళ్ళు అంటున్నారు, అది ఎంత కరెక్ట్ అవుతుంది? వాడిని బయటికి రాగానే వాడి కోపం ఉండొచ్చు, వాడి ఉద్యోగ ఉద్దేశాలు ఉండవచ్చు, కానీ పోలీసు ఉద్యోగస్తులు చంపాలనే ఉద్యోగం వచ్చారంటే ఎందుకు తప్పాలా? అది అర్థం లేదు అసలు.
ప్రశ్నే ఉదయించదు. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఏం చేశారు, పోలీస్ శాఖ అటెంప్ట్ మర్డర్ పెట్టారు, కుట్రలు పెట్టారు. ఈ రెండు కారణాల వల్ల 2 నెలలుగా అరెస్ట్ అయిన 8 మంది జైళ్ళలో మగ్గిపోతున్నారు. ఆ చిన్న విషయానికి ఉద్రేకం జరిగిన దానికి 2 నెలల్లో మగ్గిపోయి అటెంప్ట్ చేసింది, దాన్ని హెచ్చివేయండి, రద్దు చేయండి, అరెస్ట్ చేసిన వాళ్ళు రిలీజ్ కావడానికి సహకరించండి, ఒక ధర్నా చేస్తే తప్పే ఉందని చెప్పి పెద్ద పెద్ద సమస్యల మీద ధర్నాలు చేశారు. చాలా పెద్ద పెద్ద సమస్యల మీద ధర్నాలు జరుగుతాయి. ఆ ధర్నా అనేటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కి ఏదో జరుగుతుందనుకోవడం అనేది ఇవాళ వాళ్ళు ఆపాదించుకొని అనవసరమైన ప్రాముఖ్యత ఇచ్చి ఇవాళ అరెస్టులు చేశారు. ఒక ఇద్దరు ఉదాహరణ జఫ్రోలా కారణ అబ్బాయిని అసలు ఇవాళ ఆసుపత్రి చూసి వచ్చారు. అతని మీద చాలా పొడ కొడిచారు, స్కానింగ్ కూడా తీశారు. ఈరోజు ఉదయం జరిగిన దాడిలో జఫ్రోలా కారణ ఒక వ్యక్తిని విపరీతంగా కొట్టారు, కొల్లగొడిచారు. లోపల ఏం జరుగుతుందో అసలు చాలా ఇబ్బందిలో ఉన్నాడు. అసలు స్కానింగ్ కూడా తీశారు, మెడికల్ లీగల్ కేసుగా అది నమోదు అయింది. దాని మీద ఎవరు నేరస్తులు, పోలీసు వాళ్ళు. వాళ్ళు పోలీసు నిజాయితీగా ఉంటే ఏం చేయాలా? ఎవరైతే ఆ విధంగా కొట్టారు, కొట్టాక కూడా లేదు కదా, అవశేషం తీసుకెళ్ళు. దారిలో తీసుకొచ్చేటప్పుడు కొండ కొడిచారు, తీసుకొచ్చేటప్పుడు కొండ కొడవచ్చా, ఆ విధంగా కొట్టచ్చా, అది ఎంత తప్పది? నీకు ఎవరిచ్చారు అధికారం? అరెస్ట్ చేసే అధికారం ఇచ్చారు, కానీ దాడి చేసే అధికారం ఇవ్వలేదు, కొట్టే అధికారం ఇవ్వలేదు, ఎవరిదేం చేసే అధికారం ఇవ్వలేదు. నువ్వు నేరం చేసిన వాళ్ళు, మీరు నేరం చేసిన వాళ్ళు అవుతారు. రెండు గోపైన విద్యార్థి ఆ దాంట్లో నేల మీద పడిపోయాడు, కొంచెం స్పృహద పడిపోయాడు. స్పృహద పడిపోయిన గోపైన విద్యార్థిని ఏం చేశారు పోలీసు వారు, మేము ఆసుపత్రి తీసుకెళ్తామని చెప్పి అబద్ధం పోలీసు ఏం తీసుకెళ్తారు. ఇది నిజాయితీనా? ఇది పోలీసు డిపార్ట్మెంట్ వారు బాధ్యతగా వ్యవహరించడం అవుతుందా? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ విపరీతంగా కొట్టి తిట్టి అబ్బాయి చాలా ఇబ్బందికరం కలిగించారు. ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఏమిటి? ఆ అబ్బాయి అనారోగ్యానికి, ఆ అబ్బాయి సంబంధించినటువంటి బాధకి ఎవరు బాధ్యులు? పోలీసు బాధ్యత వహించాలి. ఇప్పుడు దాని మీద పోలీసు వారికి అబ్బాయి ఆఫీసర్లు ఇప్పుడు మేడం గారు కానీ ఇంకొకరు కానీ వారు ఏం చేయాలో బాధ్యతగా వాళ్ళు బాధ్యతగా వహించినట్టే ఏ పోలీసు వాళ్ళైతే కొట్టారో ఎవరు దీన్ని చేశారో తీసుకెళ్తూ ఎవరు దీన్ని చేశారో వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కట్టాలా? కడతారా? కట్టాలి. మేము ఆఫీసర్లను నిజాయితీగా పనిచేస్తామని చెప్పుకునేటటువంటి ఉన్నత స్థాయిలో ఉన్న కార్యసేవలు తప్పు చేయించామన్నారు. మీరు మరి తప్పు చేయకుండా ఆ ఇద్దరు గోపేన విద్యార్థిని కొట్టారా లేదా? ఆ జఫ్రోలకాయన్ అనేటటువంటి ఒక వ్యక్తిని కొట్టారా లేదా? అతను ఆసుపత్రిలో వాడు ఉన్నాడా లేదా? ఒక చిన్న అలాగే ఈ పోలీసు వ్యవస్థలో వాళ్ళు చట్టం ప్రకారమే పోవాలి కానీ దాన్ని వైలేట్ చేస్తూ అవుట్ ఆఫ్ బౌండరీస్ గా ఇలా దౌర్జన్యం చేయడం, కొట్టడం, వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ మీద కేసు నమోదు చేసి లేఖలకు ప్రొసీడ్ అవ్వాలి. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులే సమర్థిస్తున్నారు కదా సార్ పోలీసు? అందుకే ఇందాక మీరు అన్నారు డీజీపీ గారు కొత్తగా వచ్చారు ఏం చేస్తారని. ఇప్పుడు డీజీపీ గారు ఈ విషయంలో జోక్యం చేసుకుని మరి డీజీపీ గారికి ఒక పరీక్ష, ఆయన కూడా ఒక బాధ్యత కలిగిన ఫ్రెండ్లీ పోలీస్ అన్నాడు. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్, ఓకే. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ ఏం చేయాలి? ఇప్పుడు పీపుల్ మీద జరిగినటువంటి దాడి పోలీసు వాళ్ళు చేశారు కాబట్టి క్రైమ్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకుంటే డీజీపీ గారు పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్గా వ్యవహరించినట్లు లెక్క. చెప్పే మాటకి చేసే పనికి కొత్తన ఉంటారు. అలాగే గోపైన విద్యార్థి మీద ఎవరిదైనా జరిగిందా లేదా, ఆ జరిగితే అబ్బాయి మీద గాయాలు ఉన్నాయా లేవా, ఏ విధంగా జరిగింది, అలా జరగటం అనేటటువంటిది ఆసుపత్రికి తీసుకెళ్తామని పోలీసు తీసుకెళ్లి కొట్టడం అనేటటువంటిది ఏ విధమైనటువంటి దౌర్జన్య చర్య, ఇది నేరం కాదా? దీని విషయంలో డీజీపీ గారు ఏం చేస్తారు? డీజీపీ గారికి పరీక్ష. ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు, ఈ ఫ్రెండ్లీ పోలీస్ ఎప్పుడు వచ్చారు? వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఎవరైతే కొట్టారో ఫర్ నథింగ్ ఏ నేరం చేయకుండా ఎక్కడ కొట్టారో దానికి వాళ్ళు సమజేసి చెప్పి తగిన విధంగా చర్య తీసుకుంటే పోలీస్ ఫ్రెండ్లీ అవుతుంది. లేని ఎలా డీజీపీ కూడా ఇందులో భాగస్థులయ్యారని ఆరోపించవలసి వస్తుంది. అంతే కదా, డీజీపీ అయిన వారు డీజీపీగా వ్యవహరించాలా, ఎస్పీ ఎస్పీగా వ్యవహరించాలా, అలాగే ఎక్స్టల్ ఎస్పీ మేడం గారు కూడా అలాగే వ్యవహరించాలి. అలా వ్యవహరించి కేసులు పెట్టినప్పుడు వారు ఉన్నత న్యాయస్థానం ఉన్న గౌరవాన్ని నిలబెట్టిన అదర్వైజ్ వాళ్ళు కూడా కాన్స్టేబుల్ స్థాయి స్థాయికో
దౌర్జన్యం చేసేటటువంటి నేరస్తుల స్థాయికో కింద పోయి ఒక కిడ్నీ ఆపరేషన్ జరిగింది అని మొత్తుకున్నా కానీ తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుల్లో ఒక కానిస్టేబుల్ని ఎస్పీ సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అంటే దీన్ని కూడా ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని కూడా చెప్పండి. దేశ ద్రోహ కుట్రకు సంబంధించిన ఇది కానీ ఒక నక్సలైట్ తోనో లేదు అంటే ఒక టెర్రరిస్ట్ తోనో సంబంధాలు ఉన్నాయి కాదు, అటువంటి వ్యక్తి కాదు, వాళ్లతో ఏ విధంగా వ్యవస్థ వ్యవహరించాలి అనే స్థాయిలో ఒక సామాన్యుడి మీద వాళ్ళ ప్రతాపాన్ని చూపించడం ఎంతవరకు కరెక్ట్? అందులో ఒక ఆ కేసు విషయంలో కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు అంటున్నారు. సస్పెండ్ చేశారండి, సస్పెండ్ చేశారు అంటే రూల్ అందరికీ ఒకటే అన్నట్టు. డిపార్ట్మెంట్ మీద కూడా ఎవరైతే దీన్ని వైలేట్ చేస్తారో వాళ్ళ మీద కూడా యాక్షన్స్ తీసుకోవడం వల్ల సామాన్య ప్రజల్లోను సమాజంలోను సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుంది, అందరికీ ఒకటే అనే భావన కలుగుతుందా లేదా అంటారు. అంటే డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకునే విషయంలో కూడా అంతే పకడ్బందీగా ఉండాలి, వీళ్ళు చేసిన తప్పుల్ని డిపార్ట్మెంట్ సమర్థించకూడదు అని నా భావం సార్. దాన్ని మీ ఒక్క మాట అండి, ఈ తప్పు చేసినట్టుగా ప్రజల్లోంచి బాగా గోదైన తర్వాత, బాగా సమస్య బాగా ప్రజల్లో ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత సస్పెండ్ చేయడం అనేది పెద్ద నాటకం. ఎందుకంటే సస్పెండ్ చేసే అధికారి, ఆ సస్పెండ్ను రద్దు చేసే అధికారి, లిఫ్ట్ చేసే అధికారి ఆయనే. ఇవాళ సస్పెండ్ చేస్తారు, రేపు రద్దు చేస్తారు, అది కాదు ఇంపార్టెంట్. తప్పు చేసిన వాళ్ళు క్రిమినల్ చర్యలు ఏం తీసుకున్నావు, క్రైమ్ రిజిస్టర్ చేసావా లేదా, ఇన్వెస్టిగేషన్ చేసావా లేదా, ఆ విధంగా క్రిమినల్ కేసులో కోర్టు ముందు ఆధారపరిచి కోర్టు ద్వారా న్యాయం జరిగే విధంగా తగిన చర్యలు ఇన్వెస్టిగేషన్ చేసావా లేదా, ఇది ఇంపార్టెంట్. ఇది చేయకుండా మేము సస్పెండ్ చేశాము అని చెప్పి అనేటటువంటి పెద్ద నాటకం. దయచేసి ఈ నాటకం ఆడొద్దన్నా మనం. మీరు ఏదో చర్యలు తీసుకున్నట్టుగా నమ్మే వాళ్ళు ఎవరు వాళ్ళు లేరు. ఒకటే ఇంపార్టెంట్, నువ్వు ఏం చేయాలో డిపార్ట్మెంట్ తీసుకుంటావో తీసుకో, దట్ యువర్ హెడ్ ఏక్. బట్ హీ హాజ్ కమిటెడ్ అన్ అఫెన్స్, ఒక నేరం చేశాడు. ఐపీసీ కిందనో మరో సెక్షన్ క్లాస్ ఆ కిందనో నేరం చేశాడు. ఆ నేరం ప్రకారం ఎఫ్ఐఆర్ కట్టి ఆ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయస్థానం ముందు ఆధారపరిచి సాక్ష్యాధారాలు సేకరించి న్యాయస్థానంలో తగిన న్యాయం జరిగే విధంగా చేయకుండా దాన్ని పక్కన పెట్టేసి మూసేసేసి సస్పెండ్ చేశాము అని రేపు లిఫ్ట్ చేస్తాం అనే విధానం ఉందే, ఇది ప్రజల కన్నీళ్ళు తుడిచే విధానం. ఇంకా చెప్పాలి, ప్రజల్ని పెట్టే విధానం ఇది, వాళ్ళ కళ్ళలో కారం కొట్టే విధానం. కాబట్టి ఇలాంటి మోసపూరితమైనటువంటి ఒక డ్యూబియస్ మెథడ్స్ మాత్రం దయచేసి అనుసరించొద్దు. చేస్తే కరెక్ట్గా నిజాయితీ వ్యవహరించండి, లేకపోతే మీరు మేము చేయదలుచుకోలేదు, మా వాళ్ళు మేము కాపాడదలుచుకున్నాం. వాటెవర్ ఈజ్ డన్ బై పోలీస్ అది కరెక్టే. పూర్వ సామంతుడు కింగ్ కెన్ డూ నో రాంగ్, రాజు తప్పు చేయడు ఎందుకంటే రాజు కనుక. అట్లాగే పోలీసు వీళ్ళని ఎవరు కమిటీ రాంగ్ అంటారా చెప్పండి. ఇది రాచరికం లాగా మేము కూడా భావిస్తాం, ప్రజాస్వామ్యం కాదు రాచరికం ఇది. కింగ్ కెన్ నో డూ కెన్ డూ నో రాంగ్ లైక్ పోలీసు వీళ్ళని ఎవరు డూ నో రాంగ్ అని చెప్తే చెప్పండి. 100% ఎవరు ఖండించలేనట్టు వాస్తవం కాదంటారా సార్? కోర్టులో ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టు ముందు పెడితే న్యాయస్థానానికి అవకాశం ఇవ్వాలంటేనే తప్పు ఒప్పుడు తీర్పు చెప్పవలసింది ఎవరు? న్యాయస్థానం. న్యాయస్థానం ఎందుకుంది? నేను చేసిన తప్పు మీద నేనైనా జడ్జినా, ఐ కెనాట్ బి జడ్జ్ ఆఫ్ మై సెల్ఫ్ మై ఓన్ డూయింగ్ రాంగ్స్. జడ్జి వేరే ఉండాలి, అందుకే సపరేషన్ ఆఫ్ పవర్స్ పెట్టింది. జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉండాలన్నారు. పోలీసుకే అరెస్ట్ చేసే అధికారం, ఇన్వెస్టిగేషన్ చేసే అధికారమే కానీ జడ్జిమెంట్ చెప్పే అధికారం పోలీసుకు లేదు. మీరే జడ్జిమెంట్ చెప్పుకుంటే ఎట్లా, మీ కాళ్ళకి మీరే దండం పెట్టుకుంటే ఎట్లా, మీ తప్పుడు మీరే తీర్పరి. అంటే దీనిలో ఆ ఉద్దేశం సార్, ఇప్పుడు ఏదైతే ఈ పాదకొండ పోలీస్ స్టేషన్ వ్యవహారం ఉందో 307 కానీ, అంటే వాళ్ళు వాళ్ళ వైపు నుంచి అది జడ్జిమెంట్, అది కోర్టులో నెక్స్ట్ నడవడం అనేది ఆ ప్రాసెస్ లేదు. ఇనీషియల్గా ఉన్న వాస్తవాలను వక్రీకరించి ఇలాగా చేయడం అనేది అది కాదు, కాబట్టి నెక్స్ట్ లెవెల్కి కోర్టుకు వెళ్తాయి కేసు. ఇక్కడ ఎందుకు జరిగిందని ఒక కారణం ఉందని మాలాంటి వాళ్ళు అభిప్రాయపడతా ఉన్నాం. ఏమిటంటే ఆ నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ, అధికార తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. త్వరలో 2019 ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ రాబోయే ఎన్నికల సందర్భంగా తమకు ఎలాగూ కొంచెం వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజానే కానీ భయత్ ఎలాగూ సౌకర్యాలు కల్పించి వాళ్ళకి సేవలు చేసి సంక్షేమ పథకాలు అమలు జరిపి వాళ్ళని దగ్గరికి చేర్చుకునే పీరియడ్ అంతా అయిపోయింది. 4.5 ఏళ్ళు అయిపోయింది, ఇంకే కొద్దిగా 5-6 మాసాలు మిగిలి ఉంది. ఈ 5-6 మాసాల్లో
మంచి చేసి ఎలాగో దగ్గర తీసుకోలేం కాబట్టి గదరగొట్టి భయభ్రాంతులు చేసి ప్రతిపక్ష పార్టీ మిమ్మల్ని రక్షించలేదు, మేమే ఉంటాం, మా దెబ్బకు మీరు అడుగు పనికిరాదని వాళ్ళు అదరగొట్టి బెదరగొట్టి ఉత్తరప్రదేశ్ లో కూడా జరిగింది అదే, పెద్ద ఎత్తున బెదరగొట్టి ఓటు వేయించుకున్నారు. ఇంకో చోట అలాగే బెదరగొట్టి ఓటు చేయించుకుంటారు. ఉద్యమం ద్వారా బహిర్పాతం కలిగించి తమకు అనుకూలంగా చెప్పుకునే ప్రయత్నం మిగులుందని, ఆ ప్రయత్నానికి అధికార పార్టీ దిగితే దాని సమర్పిస్తూ ఇక్కడ పోలీసు శాఖ వ్యవహరిస్తున్నదని మేము ఆరోపిస్తున్నాం. ఇది మా ఆరోపణ, ఇది వాస్తవం. తేనే కానీ వ్యవస్థలో మార్పు రాదు అన్నది ఈ ఈ చర్చకు సంబంధించిన సారాంశం. రేపు మరో సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాను. శ్రీవితాస్, న్యూస్ ఇండియా టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.